हेलो ऑल, वेलकम बैक टू पवन नवी सिक्स चैनल। ఈ రోజు మా ఇంట్లో ఉండే ఫిష్ ట్యాంక్ ని ఎలా క్లీన్ చేయబోతున్నాను అనేది మీకు చూపిపోతున్నాను। ఒకటొకటిగా నీట్ గా నిదానంగా వైర్స్ అన్ని తీసేసి అన్ని పార్ట్స్ పార్ట్స్ గా పక్కన పెట్టుకొని అవన్నీ నీట్ గా కడిగి పెట్టేస్తాను పక్కన। लाइट फिल्टर ऑक्सीजन हीटर अन्नी इन रोजल नाम काबट्टी कोई गलीजे अटी सो नीट कड़को पेवाली दाँ टैंक नील तीस इकड़ो अन्नी तीस तरवा लाइट हैंड वॉश वे दी सोप यूज चेयकूद ऐक्चुअली बट नैन ऊरी वा वन मंथ सो अंदकूद क्लीन चेस्ते बागोदनी कोई हैंड वाश वेक लाइट हैंड्स तो नीट अन्नी साइड्स सोप वेसी क्लीन चेस्क चाना जाग्रत्तगा चेयाल्सिन पनी इदी एव्री टाइम भयपड़तूने चेस्तानू एक्कड़ डैमेज अवुतुंदो एमो अनी सो इप्पुडु नीट गा तुट चेसुकोनी सोप अंता वाटर पोसुकोवाली सोप कोंचेम कूडा लेकुंडा क्लीन चेसुकोवाली लेदंटे फिश की प्रॉब्लम अवुतुंदी। इक्कड़ स्टोन्स क्लीन चेसुकुंटुन्नानु 2-3 टाइम्स बागा क्लीन चेयाली अंत डस्ट अनेदंता पोवाली। ఇక్కడ వరకు చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను, అన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను। ఇది మార్నింగ్ అంతా చేశాను, ఇది ఈవినింగ్ స్టార్ట్ చేశాను। మళ్ళీ నీళ్ళు కొన్ని వేసుకుంటున్నాను ఫస్ట్। వాటర్ ఫుల్ ట్యాంక్ చేశాక స్టోన్స్ పెట్టడం కష్టం అవుతుంది, సో నా చేయి పామ్ పట్టేంత వేసి స్టోన్స్ అన్ని వేస్తున్నాను। స్టోన్స్ అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసేసాను। ఇప్పుడు నెక్స్ట్ అన్ని వైర్స్ అదే హీటర్ ఆక్సిజన్ ఫిల్టర్ అన్ని సెట్ చేసుకోవాలి। సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఫస్ట్। सो इक्कड़ अन्नी पेट्टेसानु, इप्पुडु चेक चेयडानिकि अन्नी वायर्स पेड़तुन्नानु। सो इट्स रेडी नाउ। अन्नी सेट चेसानु चेक चेसानु सो नेक्स्ट इज फिश वेयडम। इदि पेद्द टास्क नाकु एक्चुअली। मा फिश चूस्तारा, चूडंडि एला उंटुंदो। దీని పేరు అర్వానా। ఇది చాలా కోపంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా జంప్ చేసేది అలా ఎక్కువ చేస్తుంది, అందుకే ఇలా క్లాత్ వేసి పెట్టాము। చూసారా, క్లాత్ తీస్తే చాలు ఎగర్దామా అని చూస్తుంది, అందుకే నాకు చాలా భయం। ఈ డ్యూటీ యాక్చువల్లీ పవన్ చేస్తారు, బట్ ఇప్పుడు నాకే చెప్పారు వేయమని చెప్పి భయపడుతూ భయపడుతూ వేసుకున్నాను। ఇప్పుడు చూడండి అది ఎలా ఎగుతుందో। Oh my god, just miss kinda padadaniki, thank god padaledu। Naaku anduke bayam, nenu kinda vestanemo danni emanna problem ayela avutundemo ani anduke pavan ki cheptanu veseki।
బట్ ఇప్పుడు అది దాని ప్లేస్కి అది వెళ్ళింది సో ఐఎమ్ హ్యాపీ. ఫైనల్గా నా అక్వేరియంని సెట్ చేసేసుకున్నాను. చూడండి లాస్ట్లో లుక్ ఇది. ఈ ఫిష్ కొంచెం కోపంగా ఎప్పుడు అగ్రెసివ్ చాలా దీనికి, బట్ ఇది వాస్తు ఫిష్ సో చాలా మంచిది ఇది ఇంట్లో ఉంటే. యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది చిన్న గుండి నిండప్పుడు, ఇప్పుడు 1 ఇయర్ అయితే అయ్యింది. సో సైజు కానీ అంతా చాలా బాగా గ్రోత్ వచ్చింది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఇంకా అది ట్యాంక్లో అంతా తిరిగిన తర్వాత నెమ్మది అయ్యే వరకు అది ఫుడ్ వేసినా తినదు, అది సెట్ అయ్యే వరకు ఏం చేయదు, ఏమి తినదు, జస్ట్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. ప్యానిక్ అవుతూ ఉంటుంది అన్నమాట, తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత వేశాక ఇలా ప్యానిక్ ఎక్కువ అవుతుంది. సో క్లీన్ చేసిన తర్వాత నేను కాసేపు దీన్ని చూసుకుంటూ అలా కూర్చొని ఉంటే ఫుల్ రిలాక్స్గా ఉంటుంది నాకు. ఇప్పుడు ఫుడ్ వేసి ట్రై చేద్దామని చూస్తున్నాను తింటుందేమో అని. సో వేశాను, తినింది, బట్ అన్నీ తినలేదు, అదే దానికి మూడ్ సరిగా ఉండదు వేసిన తర్వాత. వెంటనే కొన్ని తినేసి కొన్ని వదిలిపెట్టింది, బట్ నెక్స్ట్ డేకంతా ఫుల్ బాగా సెట్ అవుతుంది, ఇంకా నార్మల్గా ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you all in my next videos. Bye-bye.